తొమ్మిది నెలలుగా ఢిల్లీ నడిపొడ్డున రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి గాంధీ మహాత్ముని విగ్రహం వరకు సిపిఎం సిపిఐ ఏఐటియుసి పార్టీల ఆధ్వర్యంలో నిరసనలతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి సిపిఐ సిఐటియు నాయకులు మాట్లాడుతూ కార్మిక హక్కులను కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన చట్టాలను ఎత్తివేసి 44 చట్టాలను పదిలంగా ఉంచాలని వారన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు నగదు బదిలీ, ప్రతి మనిషికి 10 కేజీల బియ్యం అందించాలని, కార్మిక వర్గానికి కనీస వేతనం రెగ్యులర్ చేయాలని తదితర విషయాలపై నిరసనతో ర్యాలీ చేపట్టారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ డీజిల్ సైతం నిత్యావసర వస్తువుల గురించి ప్రజలు ఇబ్బందులు పడేలా చేశారని వారు మండిపడ్డారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రైతాంగం ఢిల్లీలో నడిబొడ్డున 9 నెలలుగా దీక్ష చేస్తా ఉంటే, ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం, కనువిప్పు లేకుండా రైతుల పక్షం లేకుండా